ఎవరి అనుమతులు లేకుండా పాఠశాలలోని మరుగుదొడ్లు చెట్లను సర్పంచ్ కూల్చేసిన ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చెలికలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం రేగడి చేరిక ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించి ఉంది. ఈ మరుగుదొడ్లు, చెట్లు, వాటర్ ట్యాంకులను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావుల శ్రీనివాసులు కూల్చేశాడని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమిటని మండల విద్యాశాఖ అధికారికి, జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. కమిషనర్ వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయమని మండల విద్యాశాఖాధికారి హెచ్ఎం కు ఆదేశాలు జారీ చేశారు. అయినా మండల విద్యాశాఖ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి వంతపాడారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహించి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై కావలి డిప్యూటీ డీఈఓ శుక్రవారం ఉదయం విచారణ చేపట్టారు. స్థానికుల ఫిర్యాదును డిప్యూటీ డీఈఓ స్వీకరించారు. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. అనుమతులు లేకుండా పేద పిల్లలకి అవసరమైన మరుగుదొడ్లు, చెట్లను కూల్చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నాకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావాలండి. ఎన్ఎస్ఆర్జీసీ కాలనీలో ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకు, అదేవిధంగా పాఠశాలల్లో కొన్ని చెట్లు కొట్టేశారు అనేది కంప్లైంట్. దీని విషయంపై గౌరవ డిఓ గారు ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని తెలియజేయడం జరిగింది. ఆ ప్రకారంగా అందరు కూడా ఎంఈఓలకి, ఇక్కడ కంప్లైంట్దారుడికి గతంలో ఎవరైతే చేశారో వాళ్ళని అందరు పిలిపించడం జరిగింది. వాళ్ళకి కొచ్చినీరు కూడా జరిగింది. వాళ్ళ కాడి నుంచి డీటెయిల్ రిపోర్ట్ అలాంటి ఆధారాలతో తీసుకొని గౌరవ డిఓ గారికి డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇందుకోసం ఈరోజు ఎంక్వైరీ ఇప్పించాము. ఓకే సార్. గిరిజన పంచాయతీలోని ఎన్ఎస్ఆర్ గిరిజన గారిలో ఎంపీపీ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి సంబంధించిన స్థలాన్ని ఇక్కడ ఉన్న గిరిజన వాసులకి ఇళ్ల స్థలం ఇచ్చుటకు మా ప్రెసిడెంట్ గారైనటువంటి నల్లావు శ్రీనివాసులు కలిసి వితౌట్ ఇన్విటేషన్ తోటి దసరా సెలవుల్లో స్కూల్కి సంబంధించిన చెట్లు కానీ, అట్లాగే మరుగుదొడ్లు కానీ, అట్లా వాటర్ ట్యాంక్ అని పొగలు కొట్టేసి ఎటువంటి ఏం లేకుండా అంతా క్లీన్తో పిల్లలు వచ్చేటానికి చేస్తున్నారు. పిల్లలు మళ్ళీ స్కూల్ తెరిచడానికి కనీస తాగునీటి కానీ, మరుగుదొడ్లు కానీ కల్పించలేదు. దాని గురించి డిఓ గారితో మాట్లాడినాము, అలాగే ఒక అర్జీ ఇచ్చినాము, అట్లా కలెక్టర్తో కలిసి ఒక అర్జీ ఇచ్చినాము, అట్లా ఎంఈఓతో కలిసి ఒక అర్జీ ఇచ్చినాము. వాళ్ళు ఎటువంటి దాన్ని చర్య తీసుకోలేదు. తర్వాత వంటగది ఒకటి పక్కన ఉంటే చిన్నపిల్లల చేత ఒక దాంట్లో టాయిలెట్ పోపిస్తుంటే దాని మీద కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన తర్వాత కూడా దానికి ఎటువంటి స్పందన లేదు. తర్వాత కరెక్ట్గా గట్టిగా పలుమార్లు తిరగగా స్కూల్ కానిచ్చి ఒక రెండు టాయిలెట్ కట్టడం జరిగింది. ఆ టాయిలెట్ కూడా కనీసం డ్రైనేజ్ కానీ, ప్లస్ వాటర్ ఇప్పుడు తాగే వాటర్ కానీ, ప్లస్ వాటర్ డ్రైనేజ్ వాటర్ పోయేదానికి ఎటువంటి మార్గం లేకుండా స్మెల్ అక్కడే ఉండి స్కూల్ ప్రిన్సిపాల్ ప్లస్ పిల్లలు కూడా దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా కొంచెం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి దానికి సంబంధించిన పై అధికారులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మాకు జరిగిన విషయాన్ని మొత్తాన్ని ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్పాము. ఈ స్కూలు స్థలాన్ని మొత్తం కూడా పిల్లల స్థలం ఇచ్చుటకు ప్రయత్నిస్తుండగా మేము హైకోర్టులో దాఖలు చేసినాము. ఇసుకు స్కూల్ సంబంధ స్థలము ఇది హైకోర్టు ఎటువంటి కూడా ఈ స్థలాన్ని ఎవరికి ఇవ్వకూడదు. స్కూల్ స్థలమనే ఉండాలి. ఈ సంవత్సరం తరతరాలు కూడా ఈ స్థలం ఉండాలి. ఎటువంటి కొత్త అయినా బిల్డింగ్లు కానీ ఎస్టాబ్లిష్మెంట్ స్థలం పోతే దొరకదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్ గిరిజన కాలసులు కానీ, అట్లా గ్రామ నాయకులు అందరూ కలిసి కోర్టు వేయడం జరిగింది. దాని తర్వాత ఇలా దాన్ని ఎట్లా కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా ఏ విధంగా జరిగిందో మొత్తం వివరించి చెప్పినాము. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళ విజ్ఞప్తికి వదిలేసాము. రండి, దర్శించండి, తల్లి దీవెనలు పొందండి. వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా కొత్తకోడూరు సముద్ర తీరాన వెలసి అసంఖ్యాత ప్రజానికాన్ని ఆదరిస్తూ, కరుణతో దీవిస్తూ, ఆప్తుల మొరలను ఆలకిస్తూ, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ, సమస్యల నుండి, మానసిక వేదనల నుండి ఊరట, కుటుంబాలలో శాంతి సంతోషం లేని వారికి సంతాన ప్రాప్తిని కలగజేస్తూ, అడిగిన ప్రతి వారికి లేదనక సహాయం చేస్తున్న పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదిన మహోత్సవ
ఉత్సవములు 2024 సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో సింహపురి పీఠాధిపతులు శ్రీ 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 డాక్టర్ ఎండి ప్రకాశం గారు మరియు పలువురు గురువులతో కలిసి సమిష్టి దివ్య బలిపూజ, ప్రత్యేక ప్రార్థనలు, తేరు ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడును. పరిశుద్ధ వేలాంగిణి మాత జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రార్థించి దేవుని దీవెనలు పొందేందుకు మిమ్మలందరినీ హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండం ఫాదర్ పి లూకాస్ రాజ్, పుణ్యక్షేత్రం డైరెక్టర్, రెవరెండం ఫాదర్ ఎస్ సాగర్ బాబు, సహాయ గురువు మరియు పుణ్యక్షేత్ర కమిటీ కన్యా స్త్రీలు, విచారణ క్రైస్తవులు. ఆత్మా.